నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చింతల రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. కేసీఆర్ గతంలో చేసిన వాగ్దానాలను తెర మీద వేసి మరీ చూపించారు, ఏంటి ఏం చెప్తారు అసలు? ఒకటి, హైదరాబాద్ నగరాన్ని ఏదైతే విశ్వనగరంగా చేస్తానన్నటువంటి కేసీఆర్ గారు, ఏమైంది ఈ విశ్వనగర తలుకు బెలుకులన్నీ ఎక్కడ పోయినాయి? ఎందుకు ట్యాంక్ బండ్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ క్లీనింగ్ చేయించలేదు? ఎందుకు మూసి సుందరీకరణ జరగలేదు? ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్లో? రోడ్స్ పరిస్థితి ఏముంది ఈనాడు? వర్షము, గతసారి వర్షం వస్తే 10,000 రూపాయలు మీరు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు. ఈసారి అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏం ప్లాన్ చేశారు? హైదరాబాద్ నుంచే వచ్చేటటువంటి రెవెన్యూతో తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. హైదరాబాద్ గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కానీ, నాలాల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, వీధి దీపాల గురించి కానీ, ట్రాన్స్ఫార్మర్స్ గురించి కానీ, వైర్లు యాలాడే విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ముందుకు రావాలని వారు చెప్పినటువంటి మాటలే నేను బయటకు చూపించాను. మళ్ళీ ఒకసారి, ఇన్ని సంవత్సరాలైనా పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం ఏంది అసలు? అంబేద్కర్ విగ్రహాన్ని, ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి గత 9 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా పుష్పమాల అయినటువంటి కేసీఆర్ గారికి అంబేద్కర్ విగ్రహం, వారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి హక్కు ఆయనకు లేదనేది భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు 9 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా నువ్వు రాలేదు? అందరు ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ గార్లెండ్ చేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది, ఎందుకు అక్కడ రాలేదు? ఈనాడే ఎందుకు నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? అంటే ఓట్ల రాజకీయం చేస్తున్నావు. సెక్రటరేట్ నువ్వేమన్నా 120 అంతస్తుల బిల్డింగులు కడతాను ట్యాంక్ బండ్ చుట్టూర్తా అని చెప్పావు. సెక్రటరేట్ 6 అంతస్తులకే కుదించేశావు. కాబట్టి నీ మాటకు నీకే విలువ లేదు, నీ మాట చెప్పినటువంటి మాట మీద నువ్వు నిల్చోవడం లేదనేది ఈనాడు ప్రజలు గమనిస్తున్నారు. సెక్రటరేట్ మీద ఏం చెప్తారు మీరు? సెక్రటరేట్ పాత సెక్రటరేట్ కూలగొట్టడం, కొత్తదాన్ని నిర్మించడం, దీని మీద ఏం చెప్తారు సార్? ఒకటి, కొత్త సెక్రటరేట్ కట్టినటువంటిది మనకు ఉన్నటువంటి ల్యాండ్ యూజ్ చేసుకోవడంలో తనే ఇంతకుముందు చెప్పినటువంటి మాట కట్టుబడి లేడు. 6 అంతస్తులకే పరిమితి చేసి కట్టినటువంటిది. తర్వాత మిగతా ఏ రకంగా ఉందో ఈనాడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఓట్ల రాజకీయం గురించి ఏ రకంగా దాని స్ట్రక్చర్ డిజైన్ చేశారో మనకు కనిపిస్తుంది. మసీద్కి ఎంత ల్యాండ్ ఇచ్చారు, గుడికి, అమ్మవారి గుడికి ఎంత ల్యాండ్ ఇచ్చారు? మేము మసీద్కి ఇచ్చినందుకు తప్పు పట్టడం లేదు, అంతకన్నా ఎక్కువ ఎందుకు ఇవ్వడం లేదు మందిరానికనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్ లీకేజ్లు తెలంగాణలో 10th పేపర్ దగ్గర నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్లు కూడా లీకేజ్ అయిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? లీకేజ్ ప్రభుత్వం అని చెప్పని మేము ముందే చెప్పాం కదా, లీకేజ్ ప్రభుత్వమే. పేపర్ లీకేజు, కాళేశ్వరం లీకేజు, మోటార్లు లీకేజు, కరప్షన్లో లీకేజు, ఇవన్నీ కూడా లీకేజ్ల ప్రభుత్వం అనే భారతీయ జనతా పార్టీ చెప్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత లీకేజీలో ప్రభుత్వం, అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఒక వర్గం ఓట్ల కోసమే ఖచ్చితంగా దాన్ని పెట్టారు ఆ విగ్రహాన్ని అని కూడా, పాత సెక్రటరీని కూల్చేసి కొత్త సెక్రటరీ కట్టాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి హామీలన్నీ కూడా ఇచ్చి కేసీఆర్ మర్చిపోయాడని కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేశ్వర్ భార్గవ్, లెజెండ్ హైదరాబాద్.